2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు జోనల్ ఇన్ఛార్జ్ సుంకర పద్మశ్రీ నాయకత్వంలో ముందుకు సాగుతుందని కాంగ్రెస్లో నూతనంగా పదవులు పొందిన నాయకులు వెల్లడించారు. తమకు అధిష్టానం అందించిన ఈ పదవులను బాధ్యతగా తీసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ మాజీ మంత్రి జక్కంపూడి రామ్ మనోహర్ రావు అనుయాయులుగా ఆయన స్ఫూర్తితో ముందడుగు వేస్తామని తెలిపారు. ఇక స్థానిక కృష్ణానగర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రెండో దఫా అధ్యక్షుడిగా నియమితులైనటువంటి బాలేపల్లి మురళీధర్, పిసిసి ప్రధాన కార్యదర్శులుగా నియమితులైనటువంటి ముల్లా మాధవ్, ఆకుల భాగ్య సూర్యలక్ష్మి మాట్లాడుతూ దేశంలోను రాష్ట్రంలోను సాగుతున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గలమెత్తడంతో పాటు ప్రజా పోరాటాలు చేయడానికి సిద్ధమని ప్రకటించారు. జై కాంగ్రెస్! గిడుగు రుద్రరాజు గారి నాయకత్వం! గిడుగు రుద్రరాజు గారి నాయకత్వం! జై కాంగ్రెస్! జిల్లాలో కార్యక్రమాలు పెట్టి సమర్థవంతులైన వాళ్ళని, పార్టీకి వెనువండే ఉండేవాళ్ళు, ఈ రోజు పదవి ఇచ్చిన టికెట్ ఇచ్చిన మరుసటి రోజున పార్టీ మారే వాళ్ళు కాకుండా పార్టీ అభిమానంతో సిద్ధాంతం మీద నిలబడిన వాళ్ళకే ఏరికోరి బాధ్యతలు అనేది ఇచ్చారు. ప్రథమంగా మురళి గారు ఒక మాట కూడా చెప్పారు, ఈ బాధ్యతలు ఇవ్వడంలో చాలా కసరత్తు చేసి ఉన్నతమైన వాళ్ళకి ఏ రకంగా బాధ్యతలు ఇస్తే ఇది పదవి అని చెప్పడం కన్నా బాధ్యత అనేదే సరైన పదం. మేమే అధికారంలో లేవు పదవులు ఇస్తే వాటి మీద మేము చేయడానికి. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో ఏది ఇచ్చినా కూడా వాళ్ళు వాళ్ళ యొక్క సొంత భావజాలంతో పార్టీ యొక్క భావజాలానికి మమేకమై నిబద్ధతో పనిచేయగలిగిన వాళ్ళకే ఈ పార్టీలో స్థానం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళని ఎన్నుకుని చేయడం జరిగింది. ఈ పదవి దాంట్లో ఈ బాధ్యతలు ఇచ్చే దాంట్లో పిసిసి ప్రెసిడెంట్ రుద్రరాజు గారు కానీ, ఈ జిల్లా జోన్ ఇన్ఛార్జ్ సుంకర్ పద్మశ్రీ గారు కానీ, క్రిస్టోఫర్ గారు కూడా వారి యొక్క సహకారం అందించడం జరిగింది. అలాగే ఈ జోన్లో కొంతమందికి పదవుల నియామకానికి ప్రత్యేకంగా ఈ జోన్ల ఇన్ఛార్జ్ అనేటువంటి శ్రీమతి సుంకర్ పద్మశ్రీ గారు కూడా వారి వంతు సహకారాన్ని అందిస్తూ పార్టీకి ఎవరైతే కష్టపడి పనిచేస్తారో, పార్టీని ప్రజల్లోకి ఎవరైతే తీసుకుని వెళతారో అని బాగా ఆలోచన చేసి వారికి ఈ పదవులను ఇవ్వటం జరిగింది. ఇక మీ అందరికీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క స్టేటుని విజయదుందుబి మోగిస్తూ మన కర్ణాటక అంతపాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా నియమితులైన ఆకుల భాగ్యలక్ష్మి గారికి, అలాగే కొవ్వూరు శ్రీనివాస్ గారు జిల్లా అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీకి, లీలావతి గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, మల్లికార్జున ఖర్గే గారు అయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా గిడుగు రుద్రరాజు గారు నియమించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక ఊపు వచ్చింది. అందులో భాగంగా ఆయన సుదీర్ఘంగా కసరత్తు చేసి చెప్పాలి ఇద్దరు లక్ష్మి గారికి అయితే ఒక కమిటీ నెరికి రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి,